కరోనా కారణంగా రక్తదానం చేసే వారే కరువయ్యారు ఫలితంగా రక్తం అవసరమైన వారికి ఎదురు చూపులు తప్పడం లేదు లాక్డౌన్ నుంచి రక్తం నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి ఏపీలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం సరిపడలేదు ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం విజయవాడలోని బ్లడ్ బ్యాంకుల మీద పడింది బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఇప్పటికే పూర్తిగా తగ్గిపోతున్నాయి గతంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరించేవారు ప్రస్తుతం కరోనా కారణంగా ఆసుపత్రులకు వచ్చి రక్తం ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఆరోగ్య శిబిరాలకు రావటానికి సైతం రక్తదాతలు భయపడుతున్నారు గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి అయితే రక్తం కొరత కారణంగా తలసేమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో ఒక్కో బ్లడ్ బ్యాంకులో రోజుకు కనీసం పది మంది తలసేమియా బాధితులకు రక్త మార్పిడి చేస్తుంటారు ప్రమాదాల బారిన పడి తీవ్ర రక్తస్రావం అయిన వారికి ఈ బ్లడ్ బ్యాంకుల నుంచే రక్తం తీసుకెళ్తుంటారు ఆసుపత్రిలో రక్తం అవసరమైన రోగులకు తిప్పలు తప్పటం లేదు ఒక్క కృష్ణా జిల్లాలోని మూడు వందలకు పైగా తలసేమియా బాధితులు ఉన్నారు వీరంతా సమయానికి రక్తం అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు ఈ కరోనా మనం ఏంటంటే లాస్ట్ ఫైనల్ లెగ్లో ఉన్నాం ఇప్పుడు జనాలు ఏంటంటే బయటికి రావటానికి భయపడుతున్నారు అలాగే బ్లడ్ ఇవ్వటానికి మరీ భయపడుతున్నారు ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఏదో నీరసం వచ్చేస్తుందా లేకపోతే ఆ ఇవ్వటం వల్ల ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళా వాళ్ళు కరోనా బారిన పడతారనే అనుమానం వాళ్ళలో ఉంది ఇటువంటి సందేహాలతోటి యువత ముందుకు వచ్చి ఇద్దామన్నా అనుకున్నా కూడా రాలేకపోతున్నారు కానీ మనం వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి ఎలాగంటే మనకి ఛానల్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ ఎఫ్ఎం రేడియోస్ ఉన్నాయి అలాగే టీవీస్ ఉన్నాయి వీటి ద్వారా మనం ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి లేకపోతే కనీసం కదా మనకి వాట్సాప్ ద్వారా కూడా మనం మనం మెసేజ్ ఇచ్చి స్టూడెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాట్సప్ ఇక తలసేమియా బాధితులకు పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కిస్తూ ఉండాల్సిందే లేదంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేరు ఇలాంటి వ్యాధితో బాధపడే పిల్లలకు రక్తం అందించాలని అన్ని రక్తదాన శిబిరాలకు బాధ్యత అప్పగించింది ప్రభుత్వం కొరత కారణంగా అన్ని రక్తదాన కేంద్రాలకు ఎదురు చూపులు తప్పడం లేదు కొందరు తలసేమియా బాధితులకు పదిహేను రోజుల్లోనే రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని బ్లడ్ బ్యాంకులు ఒకసారి మాత్రమే రక్తం ఇవ్వగలుగుతున్నాయి అయితే రక్తదాతలు అపోహలు వేడాల్సిన అవసరం ఉంది రక్తం ఇచ్చి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారిని కాపాడాల్సిన అవసరం ఉంది